శుభ శుక్రవార దినములు శుభాకాంక్షలండి. మరి మనము ఈ శిల్వా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చివరి మాటలుగా యేసుక్రీస్తు పలికిన చివరి మాటలుగా మనము వీటిని ధ్యానిస్తున్నాము. అయితే మన జీవితాల్లో కూడా ఒకసారి గమనించినట్లయితే మన కుటుంబంలో మన ప్రియులను కోల్పోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళు చెప్పే మాటలను అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా అటెంటివ్గా వింటాం, అవునా కదా? అందరం కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, నేను ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ నా పిల్లలకు, నా భార్యకు లేదా నా భర్తకు ఇది చెప్పడం నా ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళని ముందుకు నడిపించడానికి అని మనము అంటే మన కుటుంబాల్లో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తెలుసుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆ శిలువ మీద ఉన్నప్పుడు పలికిన ఈ ఏడు మాటలను నిజంగా మన ఎంతో ప్రశస్తమైన ధ్యానాంశంగా క్రైస్తవులు మరి పాటిస్తూ ఉంటారు. అయితే ఒక ఈ ఐదవ మాటను గురించి ఆయన తప్పి కొనుచున్నాను అని ఆయన పలికిన ఆ మాటను గురించి, మరి మొదటి మూడు మాటలు ఇతరుల కోసం పలికినాడు, నాలుగవ మాట తండ్రితో తన బాధను వెళ్ళగొచ్చుకుంటున్నాడు, మరి ఈ ఐదవ మాట తన కోసము మాట్లాడుతున్న ఈ మాటను ధ్యానించడానికి దేవుడు మనకు కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఈ తప్పి కొనుచున్నాను అనే మాటలో మూడు ప్రధాన అంశాల మీద మీతో నేను చర్చించాలనుకుంటున్నాను. ఈ దాహము అనేది ఒకటి శారీరకంగా ఆయనను ఎలా బాధపడ్డాడు అనేది చూపిస్తుంది. రెండవదిగా మనం వాక్య భాగంలో చూస్తున్నట్లయితే లేఖనాల నెరవేర్పు అనేది, లేఖనాలు నెరవేర్చినట్లు నేను తప్పి కొనుచున్నాను అని దేవుడు పలికినట్లు చూస్తున్నాము. మళ్ళీ ఈ దాహం ఎందుకు అనేది మూడవ పాఠ్యాంశంగా మనం చూద్దాము. అయితే గెత్సెమనె తోటలో ఆయన ప్రార్థనకు వెళ్ళినప్పటి నుంచి ఆ శిల్వ వరకు, శిల్వ దృశ్యం వరకు ఆయన శారీరకంగా ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన ఒక హ్యూమన్ నేచర్ని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ఆయన సంపూర్తిగా దైవ కుమారుడై ఉన్నప్పటికీ ఆయన మానవ స్వరూపిగా నిన్ను నన్ను ప్రేమించి దేవుడి పక్షముగా మన కొరకు ఆయన వచ్చి ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించినాడు, ఎంతగా ప్రేమించినాడు. తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టుటకు, తనకి ఇష్టమైన కుమారుణ్ణి విడిచిపెట్టుటకు ఆయన ఒప్పుకున్నాడు. అలాగే దాన్ని నెరవేర్చడానికి, ఆ శిలువ కార్యమును నెరవేర్చడానికి కుమారుడైన దేవుడు కూడా అంగీకరించినాడు. ఆ శారీరక శ్రమ అనేది ఆయన శిల్వ మోస్తూ ఆ దారిలో అంతా నడిచినప్పుడు మనం కూడా బయటికి వెళ్ళి వస్తే మంచి ఎండాకాలం టైంలో ఎలా ఫీల్ అవుతాం? మౌనంగానే ఉంటామా? దాహం అవుతుంది కదా, చాలా దాహం. దేవుడు కూడా అంత శ్రమ అనుభవించినప్పుడు ఆయన దాహం కొన్నాడు, ఎందుకంటే ఆయన సంపూర్తి అయిన మానవంగా ఉన్నాడు. మనం లేఖనాన్ని పరిశీలించినట్లయితే అంతకుముందు సైనికుడు ఆయనకి ఆయన దాహము తీర్చుకోవడానికి ఆ మత్తు పదార్థాన్ని ఇయ్యడానికి ట్రై చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ముందు చూసుకోండి వాక్యాన్ని, కానీ ఆయన దాన్ని అంగీకరించడు. ఎందుకు అనంటే శిక్ష వేయబడిన వాళ్ళు ఆ శ్రమను అనుభవించాల్సిన టైంలో ఆ బాధ తెలవకుండా ఉండడానికి మత్తు కలిపిన పదార్థాన్ని వాళ్ళు ఆ చిలకను ముంచి ఇస్తారంట రోమన్ సైనికులు. కానీ దేవుడు అందుకు అంగీకరించలేదు, ఎందుకంటే ఆయన సంపూర్తిగా బాధపడడానికి ఇష్టపడ్డాడు. ఆయన మత్తులో ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడలేదు, కానీ నిన్ను నన్ను ప్రేమించి సంపూర్తిగా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు అంగీకరించాడు. ఎంత శ్రమపడ్డాడు, ఆయన ఎగతాళి చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, నిందలు మోపినారు, కానీ ఆయన ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుడు కంప్లీట్ సబ్మిట్ చేసుకున్నాడు తను తాను. ఇంకొక ఫ్యూ సెకండ్లో మనం చనిపోతామంటే మన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడు మాత్రము నీ గురించి నా గురించి ఆలోచిస్తూ మరి ఆయన బాధ్యతను కూడా నెరవేర్చినాడు. తల్లి కోసము ఆయన బాధ్యతను నిర్వర్తించినాడు. ఇదంతా ఎందుకంటే మన జీవితంలో ఆయన ఒక మాదిరిని ఉంచిపోతున్నాడు. అది ధ్యానించడమే కాదు, మనమేం చేస్తున్నాం దాన్ని బట్టి. మరి దేవుడు ఆ రక్తనాళాలు
నాలుక దవడలకు అంటుకొని పోయి అని చదువుతాం మనం కీర్తనలు 22లో. అంటే దేవుడు మన అందరి పాపాలని మోస్తూ శాప భారాన్ని మోస్తూ ఆయన అనుభవించింది. ఒక్కసారి ఆలోచిద్దామా, నిజంగా మనతో ఎవరైనా అలా ప్రాణం పెడతారు? ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కొన్ని భర్త కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నా పక్షాలను చనిపో అంటే వింటారా? ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా నువ్వు చచ్చిపో నా కోసం అని మనం అడిగితే ఎవ్వరు చేయదు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ప్రేమించి ఆయన ఆ సిల్వ యాగాన్ని, ఆ ఉగ్రతను, తండ్రి యొక్క ఉగ్రతను అనుభవించినాడు. ఒక్కరి పాపం కాదు, లోక పాపం అంతా మోసుకొని పోవద్దు ఎందుకు అని పిల్ల. పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు శాపంగా మార్చబడటకు ఇష్టపడ్డాడు. ఆయన ఆ దాహాన్ని అదేదో యాదృచ్ఛికం కాదు కానీ లేఖనములు నెరవేరునట్లు అని దేవుడు చెప్తున్నాడు. లేఖనాలు నెరవేర్పు అనేది ఎందుకు? ఆయన గురించి చెప్పబడినప్పుడు బైబిల్లో ఒక్క మాట కూడా, ఒక్క పొల్లు కూడా ధర్మశాస్త్రం నుండి కొట్టివేస్తా కదా, వింటున్నారో లేదో కూడా అర్థం కాదు, కొట్టివేస్తా అన్నారు కదా దేవుడు. వినిపించట్లేదు, ఒక్క మాట కూడా కొట్టివేయను అన్నా. ఆయన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆజ్ఞను, ప్రతి ఒక్క ప్రవచనమును నెరవేర్చడానికి దేవుడు వచ్చినాడు. లేఖనాల నెరవేర్పు, నా బలము ఎండిపోయింది, నా నాలుక దవడకు అంటుకున్నది అని, ప్రేతల భూమిలో నన్ను పడవేసిన దేవా అని కీర్తనకారుల ద్వారా ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన అనుభవించక మునుపు బాధ అనేది తెలియక మునుపు రాయబడింది. ప్రవచనాల నెరవేర్పు, ఒక్కసారి కీర్తనలు 69:1-3 వచనాలు చదవాలని చూసినట్లయితే లోతైన నీటిలోకి ఆయన వచ్చి ఉన్నాడంట, వరద ఆయన పైకి వచ్చిందంట, ఆయన జలములలోనే ఉన్నాడు. అయినా కానీ ఏమవుతుంది, నా గొంతుగా ఎండిపోయింది అని మాట్లాడుతుంది, నాకు దాహం అవుతున్నది. ఎందుకు? లేఖనాల నెరవేర్పు ప్రకారం ఆయన దాహం అవుతుంది అని చెప్తున్నాడు. మరొకసారి అదే అధ్యాయంలో 20 వచనాన్ని చదువుతాను. కొంచెం గట్టిగా ఎవరైనా మైక్ పట్టుకోవచ్చు. 69:20 ఇక్కడ వచనాన్ని గమనించినట్లయితే ఏముందండి, నిన్నకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి వరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవరినూ లోయకపోయి, ఓదార్చు వారి వరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవరినూ కానరాలి. దేవుడు ఎదురు చూస్తున్నట్ట, ఎవరన్నా నన్ను కరుణిస్తారా అని. నిజంగా మనం ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించినాము. మన లైఫ్లో కూడా గమనించినట్లయితే ఏదో ఒక టైంలో మన సొంత వాళ్ళే మనల్ని ఇగ్నోర్ చేసినట్టు, మనల్ని విడిచిపెట్టినట్టు అందరం అనుభవించిన స్థితిలో ఉంటాం. ఆ టైంలో ఎలా ఉంటుంది మనం? నిజంగా దేవుడు ఎందుకు ఇట్లా వేసింది, వీళ్ళు నేను ఎందుకు దేవా నా పట్ల ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని మనల్ని మనం ఎన్నోసార్లు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంటాము, మనల్ని క్వశ్చన్ చేస్తాం. అదే పరిస్థితి దేవుడు, దేవాది దేవుడు కూడా నన్ను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది అని లేఖనాలలో దేవుడు నిజంగా ఆయన సొంత ప్రజలు ఆయనతో పాటు తిరిగినారు. ఆయన చేసిన ప్రతి ఒక అద్భుత కార్యమును అనుభవించినారు, ఆయన చేసిన మేలులను పొందుకొని ఉన్నారు, ఆయన మాటలను విన్నారు. ద క్లోజ్నెస్ వాళ్ళకు మనలా మీకు వాక్యం చదివి కాదు కానీ వాళ్ళు ఆయనతోటే తిరిగినారు, ఆయనతో భుజించినారు, ఆయనతో కలిసి ఉన్నారు. అట్లాంటి మనుషులు ఆయనను విడిచిపెట్టిన స్థితి నిజంగా ఇంత బాధగా ఉంటుంది. ఆ బాధ ఎవరి కోసం అనుభవించింది?
నీ కొరకు నా కొరకు నిజంగా దేవుడు ప్రతి ఒక్కటి ఇవన్నీ ఏదో ఎప్పుడో చెప్పిన ఇప్పుడు వస్తున్నాయి అట్లా నా దేవుడు ప్రతి ఒక్కటి లేఖనంలో రాసిన ప్రతి ఒక్క ప్రవచనము ఒక అక్షరం కూడా కోల్పోకుండా నెరవేర్చే వరకు నేను నా లేఖనాలు నెరవేరునట్లు దప్పిగొంచున్నానంటాడు. మనుష్య కుమారుని కొరకు లూకా స్వార్త 18:31 ఉంటుంది. మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడుతున్నాయి. అంటే ఆయన దేవుని గొర్రె పిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయే వ్యక్తి, మన లేఖనాలు నెరవేర్చడానికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న సాతాను, రోమన్ సైనికులు, యూదులు ఏమనుకుంటున్నారంటే ఆయన క్రీమార్ల శిక్ష వేస్తున్నాను, ఇస్కరియోతు యూదులను కూడా అప్పగించినాను, నేను చేస్తున్నాను అనుకున్నాను. కానీ అవన్నీ అది వాళ్ళ ఆలోచన, కానీ అదంతా జగత్తు పునాది వేయబడక మునిపోయి, జగత్తు పునాది వేయబడక మునిపోయి దేవుడి ప్రణాళిక అయ్యున్నది. దేవుడు ఆయనను అప్పగించుతాడు మనుషుల చేతికి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు. కానీ ఒక మాట ఉంటుంది యూదా గురించి ఏమని, ఎవరైతే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో వారు క్షమ. మన జీవితాల్లో కూడా నిజంగా మనల్ని కొంతమంది శ్రమ పెట్టే వారుగా ఉంటారు. మనం కూడా అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా ఒక్కొక్క టైంలో మన మాటల చేత, చేతల చేత ఎంతోమంది బాధ పెట్టే వారంగా ఉంటారు. కానీ అదేదో ఏమంటారు, అది ముందు ప్రణాళిక అనుకోవడం కాదు. మనం సాధారణ అక్షరంగా లొంగిపోతున్నాం. అది మనల్ని మనం సవరించుకోవాలి దేవుని వాక్యాల ద్వారా. దేవా, నేను ఈరోజు సాతాన కట్లలోకి వెళ్లకుండా నిజంగా మన సొంత వాళ్ళే మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, మన సొంత వాళ్ళే మనల్ని బాధపెడుతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది. కానీ వారి కోసం కూడా ప్రార్థన చేసే వారంగా ఉంటారు. నిజంగానే తండ్రి, ఇదంతా నీ ప్రణాళిక అని ఒక్క మాట. అవును, దేవుడు నాలో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారేమో అన్న థాట్ మనలో ఎంతమందికి వస్తారు. నాకు తెలిసి 0.01% కూడా అదే. కానీ దేవుడు అలాంటి పరిశుద్ధత నీ నుంచి నానించుకోరుతున్నాడు. మరి ఎందుకు ఈ దాహము, దేవుడు ఈ దాహాన్ని ఎందుకు మనకిచ్చినాడు? ఒకసారి ఆదికాండంలోకి వెళ్తే ఆదాము హవ్వలు మరి దేవుడు వాళ్ళకు ప్రశస్తమైన వాటన్నింటినీ ఇచ్చి తోటని ఏర్పాటు చేసి జీవజలములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడి వాళ్ళని అక్కడ ఉంచితే మనల్ని ఉంచినా కూడా అదే పరిస్థితి ఉండాలి. అంటే వాళ్ళు వాళ్ళని చెప్పుకుంటున్నాము, కానీ నిన్ను నన్ను ఉంచినా మనం కూడా ఆగి మనకి మన హ్యూమన్ నేచర్ ఏంటి అని అంటే ముందు నుంచి చెడ్డది. ఖచ్చితంగా ఏదైతే చేయొద్దు అంటామో ఫస్ట్ చేసి చూడడానికే ట్రై చేస్తాం. అది అది మన పాపము మన భక్తిలోనే ఉండదు. ఏం చేసినామో ఆడమ్మ అవిధేయత ఆజ్ఞను అతిక్రమించినాము. ఆ టైంలో దేవుడు మళ్ళీ మనకు ఎలాంటి శాపాలు ఇచ్చిందంటే మీరు శ్రమతో ఆకలిని, బాధను, మరణాన్ని, దుఃఖాన్ని శాపంగా ఆయన మనకు అనుగ్రహించినాడు. మీరు శ్రమతో ప్రయాసపడి ఆహారాన్ని సమకూర్చుకుందు అని ఆదాముకి చెప్పారు. అప్పటి వరకు ఏమీ లేదు, పోయి గమున వెళ్ళి ఒక పండు తెప్పుకొని తినేవాడు. కానీ ఆ తర్వాత శ్రమపడి భూమిని సేద్యపరిచి నీవు పంట పండించుకొని తినాలి. అట్లాంటిది ఈ శాపంలో ఒక భాగం ఏంటి అంటే దాహము. అలాంటి దాహంని దేవుడు మరి బైబిల్లో ఎక్కడెక్కడ చూపించినాడంటే, ఒక్కసారి అందరు కూడా బైబిల్ చూడాలని ఆశపడుతున్నానండి. ద్వితీయోపదేశ కాండము 28:48 ఎక్కడెక్కడ దాహం అనేది శాపంగా మనకు బైబిల్ చూపుతుందో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ద్వితీయానికి 28:48 చూసినప్పుడు ఏమిటంటే ఫస్ట్ ఆకలి దప్పులతో అంటారు. దేవుని శాపం అనేది మన దగ్గరికి ఎలా వస్తుంది? ఆకలి దప్పులు దప్పిగా అనేది ఉంది. హోషేయాను చూడండి, హోషేయా 2:1-2 పాత వైబిల్ వర్షన్లో 745 పేజ్ నెంబర్. దప్పి చేత లయపరచబడుతున్నట్లు విగ్రహ ఆరాధన నుంచి మరలు కొమ్మని దేవుడు ఇస్రాయేలుకి చెప్తున్నాడు. ఆయన కోపం
ఎలా ఉంది అంట, మీకు వాటర్ అనేది దొరకకుండా మిమ్మల్ని లైవ్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు, మన పాపము అంత మించిపోయి ఉన్నది. ఈ దప్పిక అనేది ఒక శాపము అని మరొకసారి ఐజయా 1:30 చూసినప్పుడు, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. అంటే దేవుడు శాపాన్ని ఏ రూపంగా ఇస్తున్నాడంటే, దప్పిక అనేది కూడా ఇచ్చిన శాపముల్లో ఒకటి. ఇంకా 2:13 చూసినప్పుడు కూడా, రెండు నేరములు మీ మీద మోపవలసి ఉన్నది. ఏంటంట అంటే, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి మీ కొరకు తొట్లను బద్దలైపోవు నీళ్ళ తొట్లను మీరు ఏర్పాటు చేసుకుంటున్నారని దేవుడు చెప్తారు. అంటే మనం ఎవరిని తృణీకరిస్తున్నాము? ఎప్పుడు నీ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండే జీవజలం ఆయన మనకిస్తా అంటున్నారు. ఇంకా దేవుని శాపం ఎలా ఉంది అంటే, పిల్లల మీద కూడా పిల్లల వాక్యం 4:4 చూసినట్లయితే, తప్పి చేత చంటి పిల్ల 4 వారి అంగిటికి అంటుకోను అంటున్నాడు. కానీ ఇలాంటి భయంకరమైన శాప భారం నుంచి యెషయా ప్రవక్తనే మరొకసారి రాస్తున్నాడు. ఈ బాధల నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఒక అతను వస్తున్నాడు. ఈ శాపము నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి మెస్సేజ్ రాబోతున్నాడు. ఆయన మనందరినీ కూడా వాక్యం ద్వారా ఇన్వైట్ చేస్తున్నాడు. ఏమనంటే, ఐజయా యెషయా 55:1 తప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు. తప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. అదే ఐజయా 58:11 నీరు పట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరమైతే మనము ఆయనను విశ్వసించి ఆయనను సంపూర్తిగా మనము అంగీకరించి ఆయనతో పాటు శ్రమంలో పాలివారంగా ఉండి ఇక్కడ ఈ భూమి మీద మనం నివసించినంత కాలము దేవునికి నమ్మకంగా జీవిస్తామో వాళ్ళను దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నీరు పట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను నేను మిమ్మల్ని ఉంచుతా అంటున్నాను. యోహాను 4:1 సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా దేవుడు నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమె ఏమంటుంది, నన్ను సమరయ స్త్రీని నువ్వు నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అని. దేవుడు అందరి కోసం వచ్చినాడు. ఒకరు ఒక క్యాస్ట్ ఒక ఇది అని కాదు, కానీ ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానం అని దూత చెప్పిన మాట మీకు అందరికీ గుర్తుంచు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆమెతో ఆ సమయ స్త్రీతో, నీకు ఇచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికీ దాహము కొనడు, నీటి బుగ్గగా ఊరిని నీటి బుగ్గగా అని ఉంటామని ఆమెకు చెప్పినాడు. అలాగే యోహాను 6:30 చూసినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును దప్పికొనడు ఎప్పుడు దప్పికొనడు అని దేవుడు మాట్లాడతాడు. ఒకసారి మన శాప భారాన్ని భరించిన దేవుని మరి మన కోసం ఆయన దాహం ఎందుకు దాహం వేసింది దేవుడికి అంటే, మన గురించి ఆయన ఇష్టమైన ప్రజలను ఆయన వదిలిపెట్టినప్పుడు, మీరు ఇలాంటి పిచ్చి నీళ్ళను కాను జీవజలంలో ఊట అయిన నా యొక్కకు రండి అని దేవుడు మరి మనకు శాపాల నుంచి విడుదల దయచేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మరి మన బాధ్యత ఏముంది, మనమేమి చేద్దాము? శారీరకంగా నీ కొరకు నా కొరకు శ్రమ పడిన దేవుడు, బాధపడి లేఖనాలను నెరవేర్చిన ఆ దేవగతి దేవుడిని ఈ సమయంలో మనం కూడా అందరం అంగీకరించాము. ఒక్క మాట ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి, రెవల్యూషన్ 7:17 అందరూ కలిసి చదవాలని ఆశపడుతున్నాం. అంటే ప్రకటన గ్రంథము 7:17 రెవల్యూషన్ 7:15-17 నా ఒక్కదాని వాయిస్ గట్టిగా వస్తుంది, మైక్ తీసేసిన అందరూ గట్టిగా చదవాలి. గొర్రె పిల్ల కాపరి అయి జీవ జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాను అని అంటున్నాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడు తూర్చివేస్తా అంటున్నాడు. మరి అలాంటి కృపనిచ్చిన దేవుడు, మరి నేను ఇంతకుముందు అక్క వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు, లాజరు
ధనవంతుడి గురించి చెప్పినప్పుడు ఆయన లాస్ట్ మినిట్ అడుగుతాడు ఒక చుక్క వాటర్ వన్ డ్రాప్ వేడి నుంచి మనల్ని వినిపిస్తుందా? నిరంతరము కాలు అగ్ని అది. అలాంటి నరకంలోకి మన నిత్యత్వాన్ని గడుపుదామా లేదా నిత్య జీవము మనకు ఉచితంగా ప్రసాదించిన మన దేవుని కృపను బట్టి ఇక్కడ శ్రమం కొంతకాలమే కానీ దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడతాం. ఇక్కడ పడుతున్న బాధలు చూసి ఇంకా మన స్థితి ఎలా ఉండాలంటే కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, ఉన్నాయి, ఇవి కాదండి. అవి ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించే వాళ్ళగా యేసును కలిగి ఉండడం అనేది చాలా గొప్ప ధన్యత. ఆయన ఇచ్చిన ప్రేమను మనము పొందుకోవడం అనేది గొప్ప ధన్యత. అలాంటిది మనందరి గురించి చూసినాం. మనం ఉండే ప్రతి స్థలంలో, మనం నడిచే ప్రతి స్థలంలో దేవునికి మరి నమ్మకంగా సాక్షులుగా మనల్ని చూసిన వారు మరి దేవుడు వాక్యంలో కూడా చెప్తారు, నిన్ను బట్టి నన్ను అనేకులు దూషిస్తున్నారు. అలాంటి స్థితిలో కాకుండా దేవుడి ఇచ్చే కృపను బట్టి మనం తప్పు చేసి ఉండవచ్చు, మనము ఏదో ఒక రకమైన పాపంలో ఉండవచ్చు, కానీ దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు, ఆయన కృప చూపుతున్నాడు. మరి ఆయన నీ కొరకు నా కొరకు శాపంగా మారి మరి ఆయన తప్పి ఉన్నాడు ఎందుకు అనంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మ దాహాన్ని తీర్చడానికి. మరి ఆత్మలో ఆయన కొరకు మనం దాహార్థులమై ఉందాము. మరి దేవుడు అలాంటి కృపనియ్యాలని మరి కీర్తనకారులు 42:1-2 వచనాలు చెప్పినట్టు దప్పి కొన్న వారలారా దప్పి దుప్పి నూటి మాంగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము మీ కొరకు తృష్ణపడుచున్నది. మరి అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఒక్క మాట ప్రార్థన చేసుకొని ముందు